గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ పథకం కింద వివిధ హోదాలలో హలో పనిచేస్తున్న సిబ్బంది విధుల క్రమబద్ధీకరణ చేయాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీలో భాగంగా తమ విధులను అర్హతలను బట్టి క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేశారు. ఇటీవల వివిధ శాఖలలో ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్న నేపథ్యంలో తమ సీనియారిటీ పని అర్హతలను బట్టి క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించి తమ కుటుంబాలను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వస్తే అసెంబ్లీ సాక్షిగా మిమ్మల్ని క్రమబద్ధీకరిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు మేము కష్టపడి ప్రభుత్వంలో భాగస్వామ్యాలుగా ప్రభుత్వ అభివృద్ధిలో మేము కష్టపడుతూ ఉన్నాం. అలాగే కరోనా విషయంలో కానీ కరోనా విషయంలో ప్రతి కుటుంబానికి జీవనోపాధి కల్పించాం. ఎవరు వరుసలు పారేయకుండా వాళ్ళ జీవనోపాధి ఆహారం కల్పించి ప్రతి విషయం మేము తోడ్పడనిచ్చాం. కాబట్టి మా కుటుంబం ఆదుకోవాలని మేము కోరుకుంటాం ముఖ్యమంత్రి గారిని. ఈరోజు అసెంబ్లీ సాక్షి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని మమ్మల్ని అమలుపరిచి ఉపాధి హామీ సిబ్బంది అందరినీ క్రమబద్ధీకరించి మా కుటుంబాలు ఆదుకోవాలని మనం చేస్తాను. ఎందుకంటే ఆ రోజు ఏం చెప్పంటే అసెంబ్లీ సాక్షిగా విద్యతో విద్య వయసును బట్టి తీసుకుంటా ఉన్నవాడు. మాకందరూ ప్రతి ఒక్కరికి అర్హత ఉంది, ప్రతి ఒక్కరికి వయసు ఉంది. కాబట్టి మేము అర్హత కలిగి ఉన్నాం కాబట్టి అర్హతగా అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని. కాబట్టి మాట ఇచ్చాడు కాబట్టి మనము తప్పకుండా అమలు చేస్తాయని మేము నమ్ముతున్నాం. మా యొక్క ఆకాంక్షను మా కోరిక నెరవేర్చాలని ముఖ్యమంత్రి విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లాలో ఉపాధి హామీ సిబ్బంది అందరూ కూడా క్రమబద్ధీకరణ చేయాలి అందరినీ ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారిని కలవడం కోసంగా ఈరోజు కలెక్టర్ గారిని కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మా డిమాండ్స్ ఏంటంటే 2006 నుంచి ఉపాధి హామీ చట్టం ద్వారా 2006 నుంచి ప్రారంభమైన 2005 ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేశారు. 2006 నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 2006 నుంచి కూడా సిబ్బంది అందరూ కూడా వివిధ పద్ధతుల్లో వివిధ క్యాడర్స్లో రిక్రూట్ కాబడ్డారు. ముఖ్యంగా ఏంటంటే పేపర్ నోటిఫికేషను, అదేవిధంగా వ్రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, అదేవిధంగా గ్రూప్ డిస్కషన్స్, ఈ 4 పద్ధతుల్లో కూడాను అందరినీ రిక్రూట్ చేసుకొని రోస్టర్ పద్ధతిని ఫాలో చేస్తూ వివిధ క్యాడర్లో వివిధ సిబ్బందిని వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి దీంతో తీసుకోవడం జరిగింది. సో ఈ అన్ని సంవత్సరాలు అంటే 2006 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఏ క్యాడర్లో అయితే తీసుకోబడ్డారో దాంట్లో ఎవరి క్యాడర్లో వాళ్ళు వాళ్ళ సాధ్యమైనంత వరకు వాళ్ళ శక్తి వంచన లేకుండా కూడా ప్రతి ఒక్కరు కృషి చేసి ప్రతిసారి కూడాను ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తంలో కూడా ప్రథమ స్థానంలో నిలిపేలాగా ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ ప్రతి గవర్నమెంట్కి సపోర్ట్గా ఉంటూ ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చాము. కానీ రీసెంట్గా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వివిధ డిపార్ట్మెంట్స్ని క్రమబద్ధీకరణ చేసే క్రమంలో ఏదైతే రోస్టర్ పద్ధతి కానీ లేదంటే వాడుకున్న అర్హత వయసు 2014 సంవత్సరం అని ఏదైతే కోట్ చేస్తున్నారో వాటన్నిటినీ కూడా మేమందరం కూడా మా అందరికీ కూడా అర్హతలు ఉన్నాయనేది మేమందరం కూడా గట్టిగా చెప్తున్నాం. అందుకు సంబంధించిన జీవోలే మా దగ్గర ఉన్నాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గతంలో చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను అందరికీ నెరవేరుస్తూ మా సిబ్బంది పట్ల కూడా అదేవిధంగా సానుకూలంగా స్పందించి మా అందరికీ కూడా, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఇంతమంది ఈ సిబ్బంది అందరూ వర్క్ చేస్తున్నామంటే సానుకూలంగా స్పందించి మా అందరికీ మా అందరి కుటుంబాలకి కూడా సహాయపడతారనేది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యుల వారిని మీ అందరి సమక్షంలో మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.